మైండ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఫాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఎవరం లేవు. సో ఆ ప్లాట్ఫామే ఒకే ఒక ప్లాట్ఫామ్, అది వెస్టేజ్ అని చెప్తాను నేను మీ అందరికి. సో వెస్టేజ్ ఎందుకు చెప్తానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫాస్ట్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ స్టోరీ ఎంతమంది తీసుకున్నారు ఏంటంటే, మంటింగ్లోనే ఒక వ్యక్తి తీసుకుంటున్నాడు ఫాస్ట్ ఇన్కమ్. అతని గురించి నేను మీకు చెప్తాను. మంటింగ్లో నేను జాయిన్ అయిన ఒక 3 మంత్స్కి ఒక వ్యక్తి నేను జాయిన్ చేశాను, తనే మిస్టర్ మణికుమార్ గారు. ఓకే, అతనికి నేను ఏం చెప్పానంటే, సార్ 1 ఇయర్లో 1 లక్ష అనేది చాలా ఈజీగా తీసుకొచ్చని చెప్పాను. ఇది కాన్సెప్ట్ చెప్తాం కదా, ఇన్కమ్ ప్లాన్ ప్రాబ్లమ్ చెప్తాం కదా. అప్పుడు చెప్పినప్పుడు 1 ఇయర్లో మన ఇద్దరం కలిసి పనిచేస్తే 1 లక్ష అనేది చాలా ఈజీగా తీసుకొచ్చని చెప్పడం జరిగింది. సరే సార్, మేము సపోర్ట్ ఇచ్చినప్పుడు 1 లక్ష అనేది కన్ఫర్మ్గా తీసుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆయన నేను కలిసి అలాగే పనిచేశాను. 1 ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి 1 లక్ష ఇన్కమ్ తీసుకున్నాం. 1 లక్ష వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, హ్యాపీనా కదా. వాళ్ళ ఫ్యామిలీలో అలాగే హ్యాపీగా ఉన్నారు. అయితే తనకున్న ప్రాబ్లం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది. మెడిసిన్ మింగి ఆయనకున్న ప్రాబ్లం క్రానిక్ అయిపోయి వాళ్ళ ఇంట్లో పడిపోయారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 రోజులకి రిపోర్ట్ వచ్చింది. ఏమని రిపోర్ట్ వచ్చిందంటే, మీరు ఎంత మనీ పెట్టిన వేస్ట్, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ట్రీట్మెంట్ చేయడానికి కూడా బాడీ సపోర్ట్ చేయట్లేదు, టోటల్ ఆకాశ డ్యామేజ్ అయిపోయింది. ఈయన జాగ్రత్తగా చూసుకుంటే 2 నెలలు పడుతాడు మెడిసిన్ తక్కువ ఇస్తే, అది కూడా బెడ్ రెస్ట్ లో ఉంటే, లేదంటే అది కూడా లేదని చెప్పేసి పంపించేశారండి. నాకు ఫోన్ చేశాడు పాప కళ్ళ నీళ్ళు పెట్టమని. మాకు ఉన్నప్పుడు జరిగింది, అసలు మాట్లాడలేదు. సార్, నా లైఫ్ అయిపోయింది సార్, నాకు చిన్నపిల్లలు, నాకేమో చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎవరికైనా మారేస్తుంది కదా, చాలా మారేసింది. ఒకటే చెప్పాను, సార్ మీతో మేమన్నా మీరు బాధపడద్దు, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, మీకేం కాదని చెప్పడం జరిగింది. అంతకన్నా మనం ఏం చెప్తాం, అంతే కదా. సో అదే చెప్పాను, మీరు చెప్తున్నారు కానీ నా మనసు నాకు అర్థం అవుతుంది, నా పొజిషన్ ఏంటని చెప్తారు. ఆయన చెప్పాడు, ఫోన్ పెట్టేసాను అయిపోయింది. అప్పుడు ఆయన ఇంకా ఎంత అంటే 1 లక్ష రూపాయలు అండి. ఎంత 1 లక్ష రూపాయలు? ఫస్ట్ టైం ఎవరు వచ్చారు హ్యాండ్ షేక్ చేయండి ఒకసారి. ఫస్ట్ టైం వచ్చినాడు. మీరు ఫస్ట్ టైమేనా సార్? మీరు ఫస్ట్ టైమేనా సార్? ఆయన ఇంకా 1 లక్ష రూపాయలు సార్, బెటర్ రెస్ట్ ఉన్నాడు, ఏం వర్క్ చేయలేదు. పెరుగుతుందా డౌన్ అవుతుంది ఇంకా చెప్పండి సార్. స్టాండ్ అప్, ఎవరు ఇద్దరు ఎవరే పడలేదు, చెప్పండి సార్. తగ్గిపోదు కదా, థ్యాంక్ యూ, కూర్చోండి సార్. అవునా, ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నాడు, పని చేయట్లేదు, 1 లక్ష రూపాయలు ఇన్కమ్, 2.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఆయన ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు బ్రతికాడు. అప్పటికి ఆయన ఇన్కమ్ ఎంత తెలుసండి? 3,68,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నాడు. డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? 2 నెలల ప్రతిదే కష్టమైన, అది కూడా మీరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటే, లేదంటే అవుట్ అన్నాడు. అలాంటిది 2.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు తెలుసా? ఎవ్రీ మంత్ ఇన్కమ్ గ్రోత్ అవుతూ వస్తుంటే ఆయన బాడీలో ఆటోమేటిక్గా హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్తో ఆయన ఆయుష్ ఆయనే పెంచుకున్నాడు. సో పెంచడం కాదు, వెస్టేజ్ పెంచింది. ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఎవరి మంది పెరుగుతుంది ఇంకా. సో ఎలా పెరిగింది? వేస్టేజ్ అనే ప్లాట్ఫామ్ అనమాట కదా. సో థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాడు ఆయన. నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. నేను కూడా చాలాసార్లు థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినట్టు, అవునా కదా. సో అలాగే ఆయన చెప్పాడు, సార్ చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు అర్థమవుతుంది ఎప్పుడో చెప్పవాలి. నిజంగా ప్రతిదానికి వేస్తే ఆయన నాతో షేర్ చేస్తున్నాడు, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. 2.5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 2020లో ఫిబ్రవరి 7 తను చనిపోయాడు. బ్రతికినాడికే సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు, చనిపోయినాడికి ఎవరైనా శాలరీ ఇస్తారా?
ఎవరెవరు కదా ఫిబ్రవరి 7 తారీఖున ఆయన చనిపోతే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఐడి యాక్టివ్ చేసి తన పేరు మీద వాళ్ళ వైఫ్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ 3.5 లక్షల రూపాయలు తగ్గలేదు ఈ రోజుకి ఇన్కమ్. ఇలాంటి సెక్యూరిటీ ఇక్కడ ప్రతి పర్సన్ ఉండాలని నా ఆలోచన. చేయండి అతను 2.5 సంవత్సరాలు ఇంకా కూర్చొని ఉంటే ప్రశ్న ఉంటే ఇన్కమ్ పెరిగితే తప్ప డౌన్ కాలేదు తనే లేడు. అలాంటి సిచ్యువేషన్ లో ఫ్యామిలీ రోడ్డు మీద పడవలసిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఇక్కడ ఆయన ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారంటే మా నాన్న లేడని ఒక బాధ తప్ప ఎలాంటి ఇబ్బంది మాకు లేదు సార్, చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఎందుకంటే ఏం కావాలి, సో ఇలాంటి పాజిటివ్ ఇన్కమ్ మనం అందరం తీసుకోవాలి. రెడీనా? రెడీనా? ఎలా ఉండదు ఒకసారి చూపించండి. సో ఒక వ్యక్తి అంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు, వరిస సుదర్శన్ మహంతి. తను చనిపోయినప్పుడు తన ఇన్కమ్ 7 లాక్స్, ఇప్పుడు 4 ఇయర్స్ అయింది చనిపోయి. వాళ్ళ వైఫ్కి ఎవరి మంత్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది 14 లాక్స్ పర్ మంత్. ఇలాంటి పాస్ ఇన్కమ్ ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ తీసుకోవాలని నా కోరిక. మనస్ఫూర్తిగా చెప్పండి, రెడీనా? 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 రాబోయే కాలంలో డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఇదే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ ఇండస్ట్రీలో ఉంటే 100% మీ ఫ్యామిలీకి ఒక పాస్ ఇన్కమ్ చెప్పడం చాలా ఈజీ. సో నాకైతే పాస్ ఇన్కమ్ 100% ఉంది. సో మీకు ఉందా లేదా మీరే చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ కి పాస్ ఇన్కమ్ ఉండాలని నా కోరిక. ఓకే, సో అలా మనం పాజిటివ్ ఇన్కమ్ తీసుకోవాలి. పాజిటివ్ ఇన్కమ్ తీసుకుంటే మనం బిజినెస్ ని టేక్ అప్ చేయాలి. బిజినెస్ లో 2 రకాలుగా ఉండే బిజినెస్, 1 బాస్ ఉన్న బిజినెస్, 2 బాస్ లేని బిజినెస్. అంటే అక్కడ లీడర్స్ ఉంటారు, బాసెస్ ఉండదు. సో మనకి ఫస్ట్ బాస్ ఉన్న బిజినెస్. ఈ బాస్ ఉన్న బిజినెస్ ఏంటంటే, సో ఈ బాస్ ఉన్న బిజినెస్ ఏంటంటే చూడండి, బాస్ ఉంటాడు మన పైన, బాస్ ఉంటాడు, ఆయన చెప్పింది మనం చేయాలి. ఓకేనా? ఆయన చెప్పింది చేయాలి, టైంకి రావాలి. టైంకి రాకపోతే ఊరుకోరు, అవునా? ఇలా మనకి కమాండ్ చేస్తూ ఉంటాడు, సెలవు పెడితే ఊరుకోరు. ఇది బాస్ ఉన్న బిజినెస్. బాస్ లేని బిజినెస్ ఇది లీడర్షిప్ బిజినెస్. సో దీన్ని మనం ఏం చెప్తుంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో లీడర్ ఉంటారు తప్ప బాస్ ఉండరు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కదా మన లీడర్స్ చాలా మంది మాట్లాడారు లేదా? సో దీంట్లో బాస్ ఉండరు, టైం మీ చేతిలో ఉంటుంది. ఓకేనా? మీరు చేయాలంటే చేయొచ్చు, మానేయాలంటే మానేయచ్చు. టైం ఫ్రీడమ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ లేరు, ఇక్కడ ఎవరికి బాస్ లేరు. మీకు ఎవరైనా బాస్ ఉన్నారా? నో బాస్. సో అందరం లీడర్లమే. సో ఇది లీడర్లను బిల్డ్ చేసే బిజినెస్. లీడర్లు ఎప్పుడైతే బిజినెస్ మనం బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీకి ఒక పాస్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది లీడర్షిప్ బిజినెస్. సో ఈ లీడర్షిప్ బిజినెస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా అద్భుతమైన. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీడర్షిప్ బిల్డ్ చేస్తాం. సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పున్నాను అంటే నేను నాకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి అయినా చిన్నగా చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు ఎవరు ఉండండి, బయట జరిగే బిజినెస్ అంతా కూడా ట్రెడిషనల్ బిజినెస్. సో ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో మనకు ఎలాంటి బెనిఫిట్ లేదు, గవర్నమెంట్ కూడా ఎలాంటి బెనిఫిట్ లేదు. మన లాంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నామో మన కొంట వల్ల మధ్యవర్తులు బాగుపడుతున్నారు, కంపెనీలు బాగుపడుతున్నాయి. గవర్నమెంట్కి ఎలాంటి ఉపయోగం లేదు, మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఏది బయట జరిగే ట్రెడిషనల్ బిజినెస్ వల్ల. సో అందుకనే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016 సెప్టెంబర్ నుంచి లీగలైజ్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ని. సో విధి విధానాలు మార్చి ఇలా ఉండాలని ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఆ విధంగా రన్ చేస్తుంది మన ఇండియా గవర్నమెంట్. డైరెక్ట్ సెల్లింగ్ లో చూడండి, ఇక్కడ ఎక్కడ మధ్యవర్తులు ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ లో? చిరంజీవి, ఐశ్వర్రాయ్, తర్వాత మహేష్ బాబు, ఇలాంటి మధ్యవర్తులు ఎవరుండరు. అట్లా స్టాకిస్ట్, సబ్ హోల్సేల్, రిటైలర్ వీళ్ళు కూడా ఎవరుండరు. కంపెనీ ఉంటుంది, మనమే ఉంటాం మధ్యలో. ఇక్కడ కంపెనీ మనమే ఉంటుంది, మధ్యలో ఎవరుండరు. కంపెనీ మనమే. ఓకేనా? సో కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ ప్రోడక్ట్ బయటికి రావాలి అంటే బిల్లు లేకుండా ఒక ప్రోడక్ట్ కూడా బయటికి రాదు. సో బయట చూడండి, ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్ ఉంది, ఇది ఎందుకు తయారవుతుంది? 2 రూపాయలు ఎక్కువ. ఇది 20 రూపీస్ పెట్టి మనం కొంటున్నాం,
మధ్యలో ఉన్నవాడు కొంతమంది బాగుపడుతున్నారు, గవర్నమెంట్కి లెక్కలు చూపారు. ఓకేనా? మనకు ఉండవాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు. అదే మన దగ్గర ఇదే వాటర్ బాటిల్ తయారైతే ఇది బయటికి రావాలంటే బిల్లు లేకుండా ఎక్కడ ప్రాఫిట్ మనకి ఇవ్వరు. మీరు ఏ స్టాక్మెంట్లో తినాలండి, మీకు బిల్లు ఇవ్వకుండా ఎక్కడ కూడా ప్రాఫిట్ ఇవ్వరు. ఆ బిల్లులో ఒకసారి చెక్ చేస్తే స్టేట్ సెంట్రల్ మనం జిఎస్టీ పే చేస్తాం, అంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందా లేదా? అట్లాగే మన ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే నెలకి 20 లక్షల రూపాయలు క్రాస్ అయితే 80% జిఎస్టీ కూడా కట్టాలి. అలా జిఎస్టీ కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు లాస్ట్ మంత్ కూడా కట్టాను, అలా 2,22,000 జిఎస్టీ కట్టారు. సో గవర్నమెంట్ దేని డెవలప్ చేయాలి? ఆదాయం వచ్చేదానే డెవలప్ చేయాలి. ఎందుకంటే ప్రోడక్ట్ పరంగా జిఎస్టీ కడుతున్నాం, 20 లక్షల ఇన్కమ్ క్రాస్ అయితే పర్ యానం 18% జిఎస్టీ కట్టాలి. సో గవర్నమెంట్కి ఆదాయం వెళ్ళేదాన్ని డెవలప్ చేస్తా, ఆదాయం లేదా డెవలప్ చేస్తా? సో ఆదాయం ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి దీన్నే డెవలప్ చేస్తాయి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ రోజు నేను కొత్తగా చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే మన ఇండియాలో 2016 సెప్టెంబర్ నుంచి మన గవర్నమెంట్ లీగల్ చేసి సో ఇప్పుడు ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నాం డైరెక్ట్ సెల్ గురించి. ఇదివరకు ఎవరికి తెలియదు, ఇదివరకు స్కీమ్లు స్కామ్లు నడిచినాయి. సో అందరూ అదే అనుకుంటున్నారు, బట్ అది కాదు, మాకు పెట్టండి. సో ఇందాక మన మిత్రులు ఎవరు చెప్పారు తెలియదు, ఒక్కొక్క టైంలో ఒకటి బూమ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఒక టైంలో బూమ్ అవుతుంది, ఒక టైంలో సాఫ్ట్వేర్ బూమ్ అయింది, ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి బూమ్ అవుతా ఉంది. బట్ ఇప్పుడు బూమ్ అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, అది హెల్త్. అది ఇంత పడినది కానీ కాదు, ఎందుకంటే హెల్త్ మీద అందరికీ అవేర్నెస్ వచ్చింది. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా హెల్త్ సప్లిమెంట్స్, ఇవి వాడితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. చూద్దాం అలాగే డైరెక్ట్ సెల్లింగ్ నుంచి చూస్తే చూడండి, మేళా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే 2025 కల్లా 64,000 కోట్లు బిజినెస్ అవ్వచ్చని ఆర్థిక మేళా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ చాలా సార్లు పేపర్లో వచ్చింది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ లో చూడండి ప్రత్యేక అమ్మకాల మార్కెట్ లో ప్రోత్సాహం, అలాగే త్వరలో నియంత్రణ చట్టాల మార్పులు, మన చంద్రబాబు నాయుడు వచ్చిన పేపర్ కట్టింగ్ చాలా సార్లు మన కేసీఆర్ గారు కూడా డైరెక్ట్ సెల్ గురించి చాలా హార్డ్ కాల్స్ రావడం జరిగింది. సో డైరెక్ట్ సెల్ అనేది చాలా అద్భుతమైన ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్ అనేది చూడండి ఈ ఎన్ని దేశాల్లో ఉంది, ఎలా బిజినెస్ జరుగుతుంది, వాళ్ళు కూడా కట్టేస్తుంటే చూడండి. ఈ కంట్రీస్ పాపులేషన్ టర్నోవర్ ఇక్కడ చూద్దాం. యుఎస్ఏ జనాభా, ఇది కంట్రీ, ఇది పాపులేషన్. యుఎస్ఏ పాపులేషన్ వచ్చేటువంటి 35 కోట్లు, టర్నోవర్ చూసుకుంటే 212,550 కోట్లు బిజినెస్ జరుగుతుంది. జనాభా ఎంత? 35 కోట్లు యుఎస్ఏ జనాభా. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూసుకుంటూ వస్తే మలేషియా జనాభా తక్కువ ఉన్నట్లు కదా, 3 కోట్లు. ఓకే, అక్కడ మన టర్నోవర్ చూసుకుంటే 30,550 కోట్లు, జనాభా తక్కువ, టర్నోవర్ ఎక్కువ జరుగుతుంది, 30,550 కోట్లు. అలాగే కిందకు వస్తే మన ఇండియా, ఇండియా పాపులేషన్ ఎంతంటే 135 కోట్లు, టర్నోవర్ ఎంత? 7,800 కోట్లు. మన జనాభా ఎంత? 135 కోట్లు. టర్నోవర్ ఎంత? 7,800 కోట్లు. సో ఎంత జరగవచ్చు 2025? ఒకసారి థింక్ చేయండి, 2025కి 25,000 కోట్లు బిజినెస్ జరగవచ్చని మేధావులు చెప్తున్నారు. సో మన ఇండియాలో 1% కూడా బిజినెస్ జరగలేదు. సో మనం ఏం చెప్తాం వెస్టేజ్ గురించి, ఎవరైనా చెప్తే నా చుట్టుపక్కల అంతా వెస్టేజ్ స్ప్రెడ్ అయిపోయింది సార్, ఇంకెక్కడ ఉంది, ఎప్పుడో వచ్చిందిగా ఈ మాటలో బిజినెస్ ఎంత జరిగింది అక్కడ రికార్డు చూపించండి ఒకసారి. సార్ మీ ఏరియాలో నలుగురు ముగ్గురు తెలుసు, మీరు అదే చూస్తున్నారు, అది కాదు బయటికి రండి, చాలా ఏరియాలో వెస్టేజ్ తెలియని ప్లేసులు చాలా ఉన్నాయి, వాటిని ఆక్యుపై చేయండి. సో ఈ నలుగురు ముగ్గురు చూస్తాం మనం పొద్దునే వెళ్తాం, ఆ నలుగురు ముగ్గురే కనిపిస్తారు వెస్టేజ్ బాగా జరుగుతుంది అనమాట కదా, ఇంకా నాకు ఏమన్నా అవకాశం ఉండదు. ఇలా చాలా మంది వాళ్ళ ఊర్లోనే ఒక నలుగురు ముగ్గురిని రెగ్యులర్ గా చూడటం వల్ల వెస్టేజ్ అనేది అంతా స్ప్రెడ్ అయింది అనుకుంటున్నారు. సో బిజినెస్ ఇంకా స్ప్రెడ్ కాలేదు. సో మనకి మించిన అదృష్టవంతులు ఎవరు లేరు, ఎందుకంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి, రైట్ టైంలో ఇండస్ట్రీలోకి మనం అడుగు పెట్టాం, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలోకి రైట్ టైంలో మనం అడుగు పెట్టాం. ఈ టైంలో మనం వర్క్ చేస్తే 2025కి నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ నెలకు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు?
ఇది నిజం, ఇది మీరు నమ్మితే నిజం. నా టార్గెట్ కూడా 2025 కి 100 కోట్లు బిజినెస్ జరగాలి. నా టర్న్ ఓవర్ ఎంత? 100 కోట్లు బిజినెస్ జరగాలి. దాంట్లో నా ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే పర్ మంత్ 1 కోర్ ఉండాలి. సో మీరంతా బిజినెస్ చేయాలనుకున్నారు, మీరంతా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు డిసైడ్ కానీ, మీరు డిసైడ్ అయితే మీరు 100% రీచ్ అవుతారు. మరి రెడీనా? 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 వాయిస్ చాలా తక్కువ వస్తుంది బ్యాక్. సార్ రెడీనా? రెడీనా? ఒక నెల 2 నెలలు చేయడం కాదండి, 2025 వరకు మనం వచ్చేయాలి. సో అప్పటి ఉంటుంది మన లైఫ్. సార్ మీరు ఏదనుకుంటే జరుగుతుందండి, అలాంటి ఇన్కమ్ తీసుకుంటారు. సో మీరు అందరూ తీసుకోవాలి నా దగ్గర. సో తీసుకోవాలంటే ఇక్కడ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో చూడండి, మన ఇండియా జనాలు అందరూ ఫుల్ స్లీపింగ్ లో ఉన్నారు. మనం ఒక రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం. సో ఆ రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో నాతో మరి మీరు రెడీనా? రెడీనా? థ్యాంక్ యూ. సో రెవల్యూషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డెవలప్ కావాలన్నా, దరిద్రులు కావాలన్నా, మన మైండే ఇందాక సీతారామ సార్ చెప్పారు కదా, చెట్టు కింద కూర్చుంటే ఏదనుకుంటే దొరుకుతుంది, అవునా కదా? సో మీరు వెసేగానే చెట్టు కింద మీరు ఉన్నారు, ఏదనుకుంటే అది దొరుకుతుంది. దానికి మీ మైండ్ సెట్టే, దానికి మీ మైండ్ సెట్టే. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ నాకు మీరు లేచారు కదా, రండి ఒకసారి ఇక్కడ రండి, రండి. మీ పేరు ఇక్కడ సార్ శ్రీనివాస్ గారు. సరే శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే సార్, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇన్కమ్ లేదు, ఓకేనా? ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నారు, పిల్లలు ఉన్నారు మీకు, ఓకే? ఫ్యామిలీ ఉంది, ఇన్కమ్ లేదు. మీకు ఒక ఆఫర్ వచ్చింది, నెలకి 100,000 రూపాయలు ఇద్దాం. ఎంత? 100,000 రూపాయలు ఇద్దాం. ఇప్పుడే కంపెనీ స్టార్ట్ అయింది, లెఫ్ట్ రైట్ అనే కాన్సెప్ట్ బైండరీ. మా దగ్గర ఇంట్లో కావాల్సిన అన్ని ఉన్నాయి, 1,000 రూపాయలే జాయిన్ అని మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, నిన్ను కోటేశ్వరంలో చేస్తామని చెప్పాను. ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే వెస్టేజ్లో జాయిన్ చేశాడు. ఇక్కడ జాయినింగే తప్ప సపోర్ట్ సర్వీస్ ఏముండవు, చేత చేయలేదు కానీ నీకు అవకాశం ఇచ్చాం అంతే అని వెస్టేజ్లో చెప్పాడు. ఇక్కడ టీ కూడా పంపారు వెస్టేజ్లో బాగా పెట్టుకోండి, కానీ బయట వాళ్ళు 100,000 రూపాయలు ఇస్తాం, నాకు నువ్వు చాలా ఇబ్బందులు ఉన్నావు కదా, 100,000 రూపాయలు ఇస్తావు నీకు అని శ్రీనివాస్ చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారండి, నీకు అసలు 100,000 వద్దు, వెస్టేజ్ వద్దు బాబు, నువ్వు జాబ్ చేసుకోమని చెప్తున్నారు, ఎందుకంటే తినడానికి కూడా డబ్బు లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉన్నాడు శ్రీనివాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏం నిర్ణయం తీసుకుంటారు మీరు? చెప్పాలి సార్, విన్నారా? దేనికి? ఇంట్లో వాళ్ళు జాబ్ చేయమని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఓకేనా? అసలు ఏం చూద్దాని, బయట మాత్రం మార్కెట్లో మాత్రం 100,000 రూపాయలతో నిన్ను కోటేశ్వరం చేస్తామని చెప్తున్నారు. వెస్టేజ్ కూడా పరిచయం అయింది, వాళ్ళు ఏం చెప్తున్నారు, చేసుకుంటే చేసుకోలేకపోతే లేదని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేయాలి చెప్పండి, మీరేం చేస్తారని చెప్పండి. సరే విన్నారా? ఏం చేస్తారు? ఇప్పుడు చాలా వరకు అలాంటి కంపెనీలే వస్తున్నాయి, నీకు డబ్బు ఇస్తాం, ఓకేనా? డబ్బు ఎక్కడ ఇస్తారండి చెప్పండి, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బు? ఒకసారి థింక్ చేయండి. థ్యాంక్ యూ సార్. సో నేనే ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎవరు? నేనే చెప్తాను చూడండి. మైండ్ స్ట్రాంగ్ అనడానికి మీకు నా లైఫ్లో జరిగిన స్టోరీ చెప్తాను. నేను 5 ఇయర్స్ బ్యాక్ వేరే నెట్వర్క్లో పని చేశాను, డబ్బులు కట్టించుకున్న కంపెనీ. ఆ కంపెనీ పేరు తర్వాత చెప్తాను, అంశం లేదు. ఒక దాంట్లో బాగా పనిచేశాను, మంచి ఇన్కమ్ తీసుకున్నాను. ఆ కంపెనీ నాదని అన్నే కంపెనీలో డిపాజిట్ చేసేసాను మొత్తం, ఆ కంపెనీ మూసేశారు, నా లైఫ్ 0 అయిపోయింది, వచ్చే ఇంకా మొత్తం ఆగిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టాను, టోటల్ 0. ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయాను. 2 సంవత్సరాలు ఏం చేయాలో అర్థం కాని ప్రదేశంలో ఉన్నాయని అమ్ముకొని బంగారం అమ్ముకొని ఎలాగో అలాగా లైఫ్ లీడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక నా వల్ల కావట్లేదు, చనిపోదామని డిసైడ్ అయిపోయాను.
డిసైపోయాం. అలాంటి సిచ్యువేషన్ మెసేజ్ పరిచయం పరిచయం ఒకటా ఓకేనా. జాయిన్ చేసిన వ్యక్తి మానేశాడు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్ ప్లాన్స్ సపోర్ట్ చేసేవాడు ఎవరు లేరు ఓకేనా. ఇది అదే టైంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, లక్ష రూపాయలతో నాకు నిన్ను కోటేశ్వరం చేసే బాస్ నాది, సెవెన్ ఫ్లాట్స్, ఏ డాడీ చేస్తాం కంపెనీలో ఫస్ట్ డాడీ నీదే, వచ్చిన వాళ్ళందరినీ కింద నీ కింద ఇస్తాం, నువ్వు ఫీల్డ్ వర్క్ చే, నెలకు లక్ష రూపాయలు ఇస్తాం, కోటేశ్వరం చేసే బాస్ మీద చెప్పాడు. ఆ అసిస్టెంట్ లెఫ్ట్ రైట్ బయట చెప్పండి నేను దేన్ని టేకప్ చేయాలంటే సార్ చెప్పినట్టు నేను దేని కలాలి, లక్ష రూపాయలు ఇంక మళ్ళీ మాట్లాడి ఎగిరి కందేస్తే లక్ష రూపాయలు ఇవ్వబు నేను వచ్చేస్తాను నాకు ఉన్న ప్రదేశం బట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు నేను ఆలోచించాను ఏంటో తెలుసా, స్టాండర్డ్ కంపెనీ కావాలి. ఏం కావాలి? స్టాండర్డ్ కంపెనీ కావాలి, స్టాండర్డ్ మేనేజ్మెంట్ కావాలి. నాలుగు లీడర్ పెట్టే కంపెనీ అలా వస్తే పట్టుబడిలాగా అలాగే అయిపోతుంది. సో ఇలాంటి కంపెనీలు నాకు వద్దు, ఇవన్నీ దొంగ కంపెనీలు, ఇలాంటి వ్యక్తితో జర్నీ చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతాయని అనుకున్నాను. సో నా వద్దు బాబు నీకు దండం పెడతా, నీకు లక్ష రూపాయలు దేవుడు ఏదో పెద్దలు సాంగ్ చెప్పారు కదా, పరిగెట్టి వెళ్ళి పోదాగే కంటే నిలబడి నిన్ను తాగుతాం మేడం నాకు అది అనిపించింది నాకు సాంగ్. సో ఇలాంటి వద్దు కొత్త కంపెనీలు నాకేమొద్దు, నేను మెసేజ్లో వర్క్ చేస్తానని చెప్పాను. సో మెసేజ్లో వచ్చేటప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఇంట్లో ఒక అది క్లియర్ అక్కడ ఇబ్బంది లేదు. సో ఇంట్లో వాడు బాబు వేస్టేజ్ వద్దు ఏమి వద్దు, నీకు ఫైనాన్స్ కంపెనీలో ఒక జాబ్ చూసావు నువ్వు దానికి వెళ్ళు, నెలకి 25,000 ఇస్తారు. ఏమిస్తారు? 20,000 సాలరీ ఇస్తారు. ఎల్ఐసి టేకప్ చేయి, పాలసీలు పెట్టాం, ఒక 10,000 తక్కువ లెక్కించుకున్న 10,000 ఇన్కమ్ వస్తుంది. నీ వైపు టీచర్గా స్కూల్లో చెప్తే ఒక 7,000 10,000 వస్తుంది, ఫస్ట్ నిలబడతామని చెప్పడం జరిగింది. ఇవేమి నమ్మద్దని చెప్పారు సార్. అప్పుడు కూడా నేను ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళ మాట ఇన్నాలా వద్దా, ఇన్నాలా వద్దా, 100% వినాలి అవునా. సో ఆ టైంలో కూడా మైండ్ని స్ట్రాంగ్ చేసుకొని వెస్టేజ్లో వెస్టేజ్ యూట్యూబ్ కదా, ఆ యూట్యూబ్లో చూస్తే వెస్టేజ్లో నంబర్ ఆఫ్ ఇన్కమ్ తీసుకొని వచ్చేవస్తుంది చూశాను, 1 lakh, 2 lakhs, 3 lakhs. సిద్ధార్థ్ సింగ్ గారి ఇన్కమ్ అప్పుడు 60 lakhs నెలకి. సో ఇట్లా ఇన్కమ్ తీసుకునే అన్నర్స్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది వెస్టేజ్లో డెవలప్ అయినప్పుడు నేను ఎందుకు కాలేను, నాకు అదే కంపెనీ, అదే ప్రొడక్ట్, అదే ప్లాన్, అదే మేనేజ్మెంట్, అందరికీ 2 కాళ్ళు 2 చేతులు, అదే కూడా అన్ని ఇచ్చాడు సేమ్ ఆగ్రహాన్ని. సో నేను ఎందుకు ఎదగలేను, నేను నన్ను నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ సెక్టర్లో ఉంటే నాకున్న ఆర్థిక ఇబ్బంది మొత్తం క్లియర్ అయిపోతే హ్యాపీ లైఫ్ని నేను ఫ్యామిలీకి హ్యాపీగా మనం గిఫ్ట్ చేయవచ్చు, ఆర్థిక ఇబ్బందులు లేని లైఫ్ని నేను చూడొచ్చని ఒక నమ్మకంతో నన్ను నేను నమ్ముకొని ఫ్యామిలీకి చెప్పాను. వాళ్ళు ఎక్కడ ఎగ్లేదు, 80 వాడికి చిన్న చిన్న గొడవ జరిగి నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా అపాయింట్మెంట్ చేసుకుని వస్తాను. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టింది తన నా వైపు ఫాదర్ మదర్ని, నువ్వు మానేయమంటే నీ పనులు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళిపోతాను, నేను జాబ్ వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. నేను మెసేజ్ని టేకప్ చేస్తే ఓకే ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను, నువ్వు నేను చెప్పింది చేస్తే ఉంటానని చెప్పింది. ఏం చేయాలి, వైపు మాట వినాలా, వినాలిగా అవునా. సో అప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఉంటే ఉండు, ఏదైనా మళ్ళీ తెచ్చుకుంటా, ఏదైనా మళ్ళీ తెచ్చుకుంటా, నేనేంటో ప్రూవ్ చేసి చూపిస్తా, నేను రెడీగా లేను. మీకు అందరికి అర్థమైన లేదా, నిన్ను విడిచిపెట్టడానికి రెడీ ఉన్నా తప్ప మెసేజ్ విడిచిపెట్టడానికి నేను రెడీగా లేను. అదృష్టం వచ్చింది, ఇప్పుడు ఉన్నా నేను ప్రూవ్ చేసుకోకపోతే లైఫ్లో ఎప్పటికీ కలగలేను. నువ్వేమైనా కానీ చెప్పేశాను, నీ మగుడు మూర్ఖుడు అని ఏదో చెప్పేస్తారు కదా మా కథలో, వాళ్ళు అనవలసిందని అన్నారు. రాసి పెట్టుకోండి, 1 ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి నేనేటో ప్రూవ్ చేసి మాట్లాడతా. అప్పుడు ఒకటి నేను మాట్లాడను, ఇంకోటి కూడా చెప్తున్నాను, మీలాంటి టీచర్లు సార్ మీరు ఇవ్వకపోతుందిగా, 10 మంది కలిసిన నా ఇన్కమ్ తెచ్చారంటే ఇది పోయాలని చెప్పానండి.
ఇప్పుడు మేకీ ఇన్కమ్ మీ వన్ మంత్ ఇన్కమ్ నా టూ ఇయర్స్ ఇన్కమ్ తో సమానం అప్పుడు విజయరాజగా ఉండాలి
అప్పుడు కనిపించలేదు విజయరాజు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అన్ని ఫ్రీ అంటున్నారు మరి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏమన్నారని అన్ని ఫ్రీ నీకు ఎన్ని లైన్లు కావాలన్న లైన్స్ వచ్చాయని చెప్తున్నారు మరి అప్పుడేమైపోయినా నాకు అర్థం కావట్లేదండి ఇది నిజమండి ఆయన పర్వాలేదు అనుకున్నాను నన్ను నేను నమ్ముకున్నాను ఎవరిని నేను నమ్ముకోలేదు నా కష్టాన్ని నేను నమ్ముతాను ఒకట ఒకటి మీద డిపెండ్ కావాలని నేను చెప్పడం పోలేదు నేను ఏడు నమ్ముతున్నాను సో మూడు నెలలు ఇంట్లో కూర్చున్నాను బెడ్రెస్లో డాక్టర్ మూడు నెలలు బెడ్రెస్ ఉన్నాడు డాక్టర్తో ఎక్కువ చెప్పాడు నేను మూడు నెలలు బెడ్రెస్ ఇస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేశానండి బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసాను బిజినెస్ ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు నేనేంటో ఎదురు చూపేదనుకున్నాను సో స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ చేసిన అందరికి అప్పుడు గ్రాన్ డైరెక్ట్ అయినప్పుడు 150 మంది వచ్చారు కదా 150 మంది వచ్చిన తర్వాత హ్యాపీగా వర్క్ జరుగుతున్నాను ఫోన్ చేస్తే వాళ్ళందరూ మేము మానేసామని చెప్పిస్తాం ఎలా ఉంటుంది మన ప్రదేశం చెప్పండి 150 మంది టీం వచ్చారు మూడు నెలలు బెడ్రెస్ట్లో ఉన్నాను ఇంట్లో ఓకే వర్క్ స్టార్ట్ చేశారు వీళ్ళందరూ స్లీపింగ్లోకి వెళ్ళిపోయారు మేము వేరే కంపెనీలకు వెళ్ళిపో మేము మానేసాం వేస్తే మేము చేయట్లేదు అప్పుడు ఆఫీసు ఇటు సికింద్రాబాదు వైజాగ్ ఇంకా ఎక్కడ ఆఫీస్ లేదు సో అలాంటి సిచ్యువేషన్లో మన మైండ్ ఎలా ఉండదు చెప్పండి ఒకసారి మళ్ళీ ఫోన్ చేశారు నాకు ఫ్రెండ్స్ విజయరాజు నీకు యాక్షన్ జరిగింది కదా లక్ష రూపాయలు పంపించావా రా నువ్వు రెడీగా నువ్వు వస్తే రెడీగా ఉంది నీకు నీకున్న ప్లాట్ఫామ్ నీకు ఉంది నీకు వస్తుంది అనేసి అంటున్నారు ఏం చేయాలి చెప్పాలి ఇక్కడ చూసి వెళ్ళిపోయారు అక్కడ లక్ష రూపాయలు తన్నారు అక్కడ ఆ టైంలో కూడా ఏం చేయాలి సార్ చెప్పాలి ఆన్సర్ చేయాలి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లేదు మందలు ఇచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ ఇక్కడ సపోర్ట్ ఉంది అలాంటి టైంలో కూడా నేను ఎక్కడ రాన్స్ చెప్పలేదు ఆ టైంలో కూడా నేను ఆలోచించింది ఏంటో తెలుసా వెస్టేజ్ అన్న ప్లాట్ఫామ్ నిలబడుతుంది ఈ కంపెనీలోనే పోతే సో మళ్ళీ కంపెనీలు పోతే మళ్ళీ వేరే కంపెనీ కోసం నేను చూసుకోవాలి అదే వెస్టేజ్ లో ఉంటే ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు కానీ 1 ఇయర్ తర్వాత 1 లక్ష ఈజీగా రీచ్ అవుతాను తర్వాత మంచి పని తీసుకుంటాను అలా మంచి లైఫ్ లీడ్ చేస్తానని ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో అదే టార్గెట్తో నేను ఏదైతే మైండ్ ఫిక్స్ చేసుకున్నానో అదే వేళ సిస్టర్ నమ్మి బాబు నీకొద్దు ఎవరు లేకపోయినా పర్వాలేదు నేనేమో ప్రూవ్ చేస్తాను అందరూ మానేసారా అయినా పర్లేదు అనుకుంటాను పాత లిస్ట్ ఉంది ఓకేనా ఏది నేమ్స్ రాసింది ఆ లిస్ట్ తీసి ఎవరు ఉన్నారంటే స్టార్ట్ చేశాను 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుని వచ్చేసారండి 1 ఇయర్ టార్గెట్ ఎంత తెలుసు అప్పుడు 1 ఇయర్ టార్గెట్ నెలకి 2 లక్షల రూపాయలు కట్టాలి 1 ఇయర్ కంప్లీట్ అయ్యడానికి టార్గెట్ పెట్టాను 1 ఇయర్ కంప్లీట్ అయ్యడానికి నా ఇన్కమ్ ఎంత తెలుసా 224,650 రూపాయలు మళ్ళీ టార్గెట్ పెట్టాను 2 ఇయర్స్ ఎండింగ్ కల్లా 5 లక్షలు రీచ్ కావాలనుకున్నాను 5 లక్షలు రీచ్ అయ్యాను 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాను 10 లక్షల రూపాయలు క్రాస్ అవ్వాలనుకున్నాను 10 లక్షలు కాదు ఎవరి మంత్ ఇన్కమ్ తీసుకున్నాను 12 లక్షల రూపాయలు పై పడి ఫ్రెండ్స్ రియల్గా మళ్ళీ టార్గెట్ పెట్టాను ఈ రెండింగ్కి పర్ మంత్ 25 లాక్స్ 2025కి 1 కోర్ తీసుకొని టార్గెట్ వచ్చాను సో ఆ రోజు అలాంటి స్టాండర్డ్ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు నా లైఫ్ 0 సో స్టాండర్డ్ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను 80 లక్షల రూపాయలు ఖర్చు చేసే జాబ్లో సింగిల్గా ఒక్కడే తిరుగుతున్నానండి ఎందుకంటే ఇంకేం కావాలి అదే సందర్భంగా అదే కమ్మ రావడానికి 100 రూపాయలు పెట్టుకొని ఛార్జీతో జాగ్రత్తగా చూసుకొని మీటింగ్ చెప్పి అంటేనే బస్సు ఎక్కి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈరోజు ఖమ్మం కావాలంటే సింగిల్గా ఒక జాబ్లో అవుతున్నానంటే అర్థం చేసుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను సార్ ఎందుకంటే ఇంకేం కావాలండి లైఫ్ ఒకసారి తీసేయండి ఒకసారి తీసేయండి సో మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ సో మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేసుకుంటే గెలడం చాలా ఈజీ మెసేజ్ లో మైండ్ సెట్ స్ట్రాంగ్ లేకపోతే ఏదో తప్పకంతా అంటారు కదా అర్థమే మీకు చాలా మంది చెప్తూ ఉంటారు అరే కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయితే మనం ముందుంటే మనం హీరోలు అసలు అది నిలబడాలి కదండి మీరు హీరోలు అవ్వాలంటే నిలబడాలి కదా అర్థం చేసుకోండి స్టాండర్డ్ ఉన్న కంపెనీలో పని చేయాలి మనం స్టాండర్డ్ ఉన్న కంపెనీలో పనిచేయాలి సార్ అందరికి అర్థమైందా అర్థమైనా కాలేదా అర్థమైనా కాలేదా సో ఇలాంటి స్టోరీలు ఇప్పుడు నాకు సీతారామన్ చెప్పారు కేఎఫ్సి స్టోరీ 66 సంవత్సరాలు కేఎఫ్సి 66 సంవత్సరాల వయసులో
చికెన్ స్టార్ట్ చేశాడు. తన చనిపోతానికి అయితే మరణం కూడా సపోర్ట్ చేయలేదు. దగ్గర 22 సార్లు చనిపోవడానికి డిసైడ్ అయ్యాడు. వైఫ్ వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు. సో చాలా అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. చనిపోవడానికి అయితే ఆ చావు కూడా తనకు సపోర్ట్ చేయలేదు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక చికెన్కి ఏదో రాసి స్టార్ట్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్గా అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది, కొన్ని వేల కోట్లు కట్టారు. ఎస్ఆర్ఓ. సో అలాంటి స్టోరీ చాలానే. ఒక స్టోరీ మీకు చూపిస్తా చూడండి, మైండ్ సెట్ గురించి. సో చూడండి, 21 సెప్టెంబర్ 1979 కింగ్స్టన్ జమైకా అనే ప్లేస్ లో ఒక తల్లి. ఒకసారి చూడండి, ఇలాంటి ప్లేస్ లో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ఇంకా ఎవరైనా ఉంటున్నారా? ఏం సార్, ఎవరైనా లేడీస్ ఎవరైనా చూడండి, ఇలాంటి ఇంకా ఎవరైనా ఉంటున్నారా? వర్షవత మొత్తం లోపలే బయట ఏం పడవు, వర్షవత మొత్తం లోపలే పడతాయి. ఒకసారి చూడండి, సో తనకి జన్మనిచ్చింది. వాళ్ళ మదర్ ఏం పని చేస్తుందంటే పల్లీలు అమ్ముతుంది. సో పొట్ట నింపుకోవడం కోసం చెత్త పేపర్లు వేసుకునే వ్యక్తి తను. చదువు లేదు, ఏమీ లేదు. ఓకేనా? చూడండి, ఇలాంటి చెత్త పట్టిన వాళ్ళ దగ్గర మనం వద్దామా? వాడు అక్కడ ఉంటే మనం అంత దూరం వెళ్ళిపోతాం, అమ్మ వస్తున్నాడు స్మెల్ వస్తుందని. అవునా? సో అలాంటి టైంలో చూడండి, ఆయన బ్రతుకుదల కోసం చెత్త పేపర్లు వేసుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. చిన్న వయసులో చదువు లేదు, ఏం లేదు, అలా రోడ్లు ఉంటాయి. ఆకలి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసినవి కూడా ఉన్నాయి, ఓన్లీ ఫుడ్ కోసమే అంతే. ఓకేనా? అలాంటి వ్యక్తికి ఒకసారి చూడండి, ఆ ప్లేస్లో లూకాస్ క్రికెట్ అకాడమీ అనేది ఒకటి అక్కడ సెలక్షన్ దొరుకుతుంది. ఏంటో ఇక్కడ సెలక్షన్ దొరుకుతుంది, బ్యానర్ అయి పెట్టారని ఆ మూట ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వాటిని చూసేప్పటికి జనం ఉంటారు. తను కూడా వెళ్ళి నిలబడతాడు, ఏదో చూస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే బాల్ వేస్తాడు, ఓడి కొడతాడు. ఇంతే కదా, నేను కూడా ఉంటానని చేస్తాడు. సో నువ్వు బాల్ వేస్తావా పడతావు, నేను కొడతాను. వీళ్ళు వేశారు, కొట్టాడు, 4 అయిపోయింది. సో ఓకే, డన్, నువ్వు మాకు ఉన్నా అని చెప్పేశారు తను. ఓకే, సో అలా తనకి ప్రాక్టీస్. తను ఏమన్నాడంటే బాల్ వేశారు వీళ్ళు, కొట్టాడు, 4 అయిపోయింది, సెలెక్ట్ అయ్యాడు, ఉంచుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ఇతను, పొద్దున్నే నాకు ఫుడ్ పెట్టండి, అప్పుడు టిఫిన్ అన్న తెలియదండి, కడుపు నింపండి, మధ్యాహ్నం పెట్టండి, నైట్ పెట్టండి, రోజు 3 పూట ఫుడ్ పెట్టండి నాకు, నేను మీతోనే ఉంటా, మీరు బాల్ అయితే నేను కొడతా. ఇది కాన్సెప్ట్. తనకి తెలియదు అంతగా. ఓకేనా? ఓకే, నాతో మాట్లాడు, మేము అదే పని చేస్తామని చెప్పాను. బాల్ వేస్తున్నాడు, కొడుతున్నాడు, బాల్ వేస్తున్నాడు, కొడుతున్నాడు. అలా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. టోర్నమెంట్ జరుగుతుందా, టోర్నమెంట్ ఆడాడు, విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళారు కదా, ఇంటర్నేషనల్కి వెళ్ళాలనే ప్లానింగ్తో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. సో మనం ఏం చెప్తాం, మీటింగ్ రామంటే అన్న విన్నాం కదా, మాకు అంతా తెలుసు. అదే లేదు, వంట వచ్చామంటే అన్న నాకు చాలా బిజీ అన్న, టైం లేదు అన్న, లేదా మా ఇంట్లో ఫంక్షన్ అన్న. సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీటింగ్ వస్తే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో మీ మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, వర్క్ చేయడం చాలా ఈజీ. సో నేను మీటింగ్ తెలబెట్టే, సో మీటింగ్ తెలబెట్టే నేను పర్ఫెక్ట్ అయ్యాను. ఈరోజు బిజినెస్ అద్భుతంగా బిల్డ్ చేయగలుగుతున్నాను. నేను మీటింగ్లో తెలకపోతే నేను బిజినెస్ని బిల్డ్ చేసేవాడు కాదు, నా మైండ్ ఎంత స్ట్రాంగ్ అవ్వదు. సో అందరిలాగానే కుప్ప గంతులు లాగానే జరుగుతుంది, ఎదిగేవాడు కాదు, అందరిలాగానే సాగాసిగా అప్పుడుతో లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాడిని. సో అలా ప్రాక్టీస్, మీటింగ్కి వెళ్ళాను, మాట్లాడాను, నేర్చుకున్నాను, అట్లా పర్ఫెక్ట్ అయ్యాను. సో మీరు కూడా మీటింగ్కి రండి, వినండి, మాట్లాడండి, వన్ టు వన్ చేయండి, ఓ మీటింగ్ చేయండి, వన్ టు వన్ చేయండి, ఓ మీటింగ్ చేయండి, మీటింగ్ కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడండి. ఇలా రెగ్యులర్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతాం, మన టీంకి మనం నడిపించుకోగలుగుతాం, మన టీంకి మనం నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. సో ఎప్పుడైతే మన టీంకి మనం నాలెడ్జ్ ఇస్తామో మీరు ఒక లీడర్ లాగా ప్రూవ్ అవుతారు. లీడర్ లాగా ఎప్పుడైతే ప్రూవ్ అయ్యారో ఆటోమేటిక్ ఇన్కమ్ నిర్మించి చేస్తారు. సో ఇది చేయమంటే సాధువులు చెప్తా ఉంటాం మనం, మీటింగ్ వెళ్దాం, రకరకాల కారణాలు, రకరకాల కారణాలు. సో ఈ రోజుకి మీరు, మీకు ఒక విషయం చెప్తాను, నేను జాయిన్ అయ్యే కాడి నుంచి విజయవాడలో
ఎవ్రీ మంత్ మూడో తారీఖున చంపడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈ రోజు ఒక్క రోజు కూడా నేను మానలేదండి, ఒక్క రోజు కూడా నేను మానలేదు. మూడో తారీఖు నాకు ఫంక్షన్స్ వస్తాయి, మ్యారేజ్లు వస్తాయి, అన్ని వస్తాయి. సో దేనికి ప్రయారిటీ ఇచ్చాము? మీటింగ్ ఇచ్చాము. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి, మా ఇంట్లోనే నా బాబుకి బాగోలేదు, చిన్న బాబు, దానికి ప్రాబ్లం ఏంటంటే యూరిన్ అంటే బ్లడ్ పడిపోతుంది. ఇంట్లో అందరూ భయపడ్డారు. అప్పుడు నేను ఇలాంటి సేంటర్కి వచ్చాను. ఇలాంటి సేంటర్ నుంచి దేవకాన భగవాన్ కాల వయ్యా నేను అలాగే అట్లా వెళ్ళిపోవాలి. నాతో మా డామైన్స్ అందరూ ఉన్నారు. ఓకేనా, అక్కడ 10,000 రూపాయలు కట్టాం. ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, బాబుకి బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది, ఏదో తీసుకెళ్ళమన్నా లేదా విజయవాడ తీసుకెళ్ళమన్నారు, నా దగ్గర మనీ కూడా లేవు, నువ్వు ఇమీడియట్గా రావాలని ఫోన్ చేసి నా వైపు. నా కొడుకంటే చాలా ఇష్టం నాకు. సో ఫోన్ రాగానే నాకు అనిపించింది ఒక క్షణం వెళ్ళిపోవాలనిపించింది. సో నా టీము కలిసి వయ్యే కలుగుతున్నాను. నేను ఒక్క నిమిషం ఆలోచించాను. నేను ఏం ఆలోచించా తెలుసా? నేను అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు. నేను డాక్టర్ కాదు. నువ్వు ఒక పని చేయి, మనకు తెలిసిన అతను నాడో అతను కాల్ తీసుకో, నేను నీకు గూగుల్ పే చేస్తాను, మా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు, నీకు అమౌంట్ తీసుకుని జాయిన్ చేయి. ఏదైనా ప్రాబ్లం అంతా కాల్ చేయి, నేను హెల్ప్ చేస్తాను. నేను ట్రీట్మెంట్ చేసేది కాదు కదా, నాతో నా టీం ఉన్నారు. సో ఆ డేకాన్ ప్రోగ్రామ్కి వెళ్తే నా టీం నేను నడిపించుకోగలుగుతాను. అది చాలా అద్భుతమైన ట్రైనింగ్, అది నాకు కావాలి ఇప్పుడు. సో ఆ ట్రైనింగ్ ఇంపార్టెంట్, బాబుకు ఇంపార్టెంట్. సో నేను ఉండి చేసేది లేదు కాబట్టి నేను వెళ్తాను. నువ్వు ఇటు వెళ్ళని, నేను డేకాన్కి వెళ్ళను, తన హాస్పిటల్కి వెళ్ళి. అయితే మనం ఏం చేస్తాం? ఫోన్ రాగానే ఏం చేస్తాం? పరిగెట్టుకుంటే వచ్చేస్తాం ఇమీడియట్గా, అవునా కదా? సో ఉన్న అక్కడ నేను చేసేది లేదు. అర్థం చేసుకోండి, మనం ఏం చేస్తాం ఇమీడియట్గా? ఏ మీటింగ్ తర్వాత అబ్బాయి మా కొడుకు ఇక్కడ ఏంటి నువ్వు చెప్తావు అన్నట్టుగా రివర్స్ మాట్లాడుతున్నాను. సో ఆ క్షణంలో కూడా నేను ఆలోచించింది, ఇటు వెళితే నేను ఏం చేసేది లేదు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేస్తే అక్కడ ప్రోగ్రామ్ కంటెంట్ అవుతాను, ప్రోగ్రామ్ నాలెడ్జ్ నీకు ఏం చేస్తాను, తర్వాత అక్కడ నేను చూసుకోగలుగుతానని మీటింగ్ అటెండ్ అయ్యి అటు నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. బాబు సేపు, నేను సేపు, నేను నాలెడ్జ్ నీకు ఏం చేశాను, బాబు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశాడు, అందరం కలిసి ఇంటికి వచ్చాం. ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఏ కారణం వస్తే చాలా ఆగిపోతాం. సార్ ఇది సార్ ఎలా డెవలప్ అవుతుందో చెప్పండి ఒకసారి. చాలా మంది సాకులు చెప్తారు, సాకులు చెప్తే మీ లైఫ్ ని మీరు స్పాయిల్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి బిజినెస్? ఎవరి బిజినెస్? ఎవరిది? నాదా మందా? నాదా మందా? ఎవరిది? ఇది నా బిజినెస్, నా బిజినెస్. నేను ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలో నాకు తెలియాలి. అంతే తప్ప సాకులు చెప్తే, సాకులు చెప్తే మన బిజినెస్ మనమే. దయచేసి ఎవరు కూడా సాకులు చెప్పవద్దు. సాకులు చెప్పారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. సాకులు చెప్పారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు, ఇది గుర్తుపెట్టండి. సో తను ప్రాక్టీస్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. సో అలాగే నేను మీటింగ్లు అటెండ్ అయ్యాను, మీటింగ్లు అటెండ్ అయ్యాను, నాలెడ్జ్ని గెయిన్ చేశాను. మీరు కూడా అలాగే మీటింగ్లు అటెండ్ కండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ప్రతి ఒక్క లీడర్ చెప్పే మాట చాలా ఇంపార్టెంట్, అనుభవంతో చెప్పే మాట వెళ్ళి. సో అలా నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేస్తారో అప్పుడు మీరు విన్ అవుతారు. సో ఆయన చెత్త క్రిస్కేల్. ఈ రోజు ప్రపంచంలో క్రిస్కేల్ తెలియని వ్యక్తి ఎవరున్నాడు? ఒక్కసారి తించండి, అవకాశం వచ్చింది దాన్ని యూజ్ చేశాడు. వెస్టర్న్ ప్లాట్ఫామ్ ఇట్లా ప్రతి పరిస్థితి వచ్చింది, మరి మీరు యూజ్ చేస్తారా? రెడీనా? 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 చరిత్ర తిరగరాయాలి అంతే మనం. అలాంటి రెవల్యూషన్ క్రియేట్ చేయాలి. తను కూడా అదే చేశాడు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. తను ఐపీఎల్ మ్యాచ్ ఆడితే 5 కోట్లు. సో ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే 3 కోట్లు. చూడండి తన సంవత్సరం ఆదాయం 35 కోట్లు. తన ఇల్లు ఇందాక చూపించాను కదా, ఫస్ట్ హోమ్ ఇల్లు ఏ విధంగా వర్షంతో మొత్తం లోపల పడిపోయింది. ఈ రోజు ఆయన ఏంటో ఉన్నాడు తెలుసా? ఆయన ఇల్లు కాస్త 22 కోట్లు అండి. ఎంత? 22 కోట్లు. ఎక్కడ కట్టాడు తెలుసా?
చాలా పైన కొండ మీద కట్టాడు ఏం తెలుసా ప్రపంచం అత్యంత ఉండాలి పేదరికం అని చూస్తా పెట్టాలి పేదరికం దళితంలో కలవదు అని చాలా పెద్ద కొండ మీద కట్టాడు చూసా చూడండి తను కూర్చుంటే ప్రపంచం మొత్తం కింద ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి కింద చాలా సార్ మీరు డిసైడ్ అయితే పేదరి మీద దాన్ని పిలుస్తా పెట్టచ్చు రెడీనా सिंपल
బొక్కలే అది వాడు ప్రదేశం. ఇంట్లో ఏదైనా మాట బయట మాత్రం అబ్బో కేసీఆర్ అయ్యాడంటే మనం సలహా ఇచ్చినాయా మన లెఫ్ట్ రాజా రైట్ హ్యాండ్ నేనే లెఫ్ట్ హ్యాండ్ నేనే ఆ కంపెనీ అనగానే ఆ కంపెనీ మాకు వచ్చి మా తెలుసు బాబు వచ్చింది వెళ్ళిపోయింది. నేను మెసేజ్ జాయిన్ అయినప్పుడు హైదరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు మహేష్ అంటున్నారు అతనికి కాల్ చేశాను కాల్ చేసి చెప్పాను మహేష్ వెస్టర్న్ కంపెనీ చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది బాగుంది నేను వాడాను బిజినెస్ టేకప్ చేశాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది మనందరం కలిసి పనిచేద్దాం కొత్త కంపెనీ మా ఏరియాలో ఇక్కడ రాలేదని అంటే తను ఏం చెప్పాడు తెలుసు నాకు ఏది వెస్టర్న్ అంటే బాలిగారు అన్నాడు అవును బాలిగారు అన్నా బాలిగారు కంపెనీ అని చెప్పాను బాలిగారు నా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పాడు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంటుంది నాకు తప్పింది మైండ్ బ్లాక్ అయిపోయింది అలీగారు వచ్చి ప్లాన్ చెప్పాడు బాబు అసలు ఏదో ఎవరు ఏదో నాకు చెప్తున్నా మన అప్లయన్స్ అసలు ఇదే ఎందుకు బాబు నాకు అర్థం కాక సేపు అయోమయం అయిపోయింది కాదు మహేష్ ఎవరు చెప్పారు నీకు మెసేజ్ అయినా బాలిగారు అంటే గౌతమ్ బాలిగారు అంటే విజయరాజ్ గౌతమ్ బాలిగారు ఢిల్లీ నుంచి వచ్చారు వెస్టేజ్ ప్రాంప్స్ స్పిల్లనా ఇవేనా ఎక్కడ ఉన్నాయో ఇవేనా అవే నాకు అర్థం కాలేదు అంటే అర్థం చేసుకోండి బాలిగారు ఇచ్చారు బాలిగారు చెప్పారు అని ప్లాన్ ఆయన చెప్పిన మాటలు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి మహేష్ సరే కానీ ఇంక నేనేం చేయను నీ ఇష్టం చెప్పాను విజయరాజ్ ఇంకా తప్ప మలేషియా నుంచి ఒక కంపెనీ నేను తీసుకొచ్చాను మొన్నే మాట్లాడొచ్చాను ఇంకా లాంచ్ కావాలి మన ఇండియాలో రా మన అందరం కలిసి పనిచేద్దాం అన్నాడు మీకు అర్థం నేను చెప్పింది మలేషియా నుంచి మొన్నే మాట్లాడొచ్చి ఒక ఫొటోస్ పెట్టాను చూడు కంపెనీ మన ఇండియాలో లాంచ్ కాలేదు మనం ఫస్ట్ ఉన్నాం వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం రా అన్నాడు బాబు నీ మలేషియా వద్దు నాకేమవుతుంది నాకు ఇండియా కంపెనీ కావాలి నువ్వు మలేషియా కంపెనీలో పని చేసుకో నేను ఇండియా కంపెనీలో పనిచేస్తాను నీకు నమస్కారాన్ని ఉపయోగించి మాలేసాక బ్లాక్ లిస్ట్ పెట్టేశారు రెండు మూడు సార్లు కాల్ చేశాయి ఇంకా మలేషియా చెప్తున్నాడు మాట్లాడండి ఓకే నాకు చెప్పేశాను ఈ రోజు ఆ ప్రదేశం చూస్తే ఎక్కడున్నాడరా అంటే ఇబ్బందులు పడుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుకుంటూ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు విజయరాజ్ చూస్తే అందరూ ఎత్తికెదిగి ఉన్నాడు సార్ అర్థం నేను చెప్పింది సో చాలా మంది తెలిస్తే వాడు ఎదగాలి ఎదిగాడంటే అక్కడే ఉన్నాడు బట్ నేను సిస్టర్ ఒకే దాన్ని నమ్మాను బ్లైండ్ గా వర్క్ చేసుకున్నాను చేశాను ఎవరు నమ్మలేదు సిస్టర్ నమ్మాను నన్ను నేను నమ్మాను ఈ రోజు 12 లక్షలు 2025 కి చెప్తున్నాను పర్ మంత్ 1 crore సో అలాంటి ఫిక్స్డ్ మైండ్సెట్ ఉంటారు చాలా గుర్తుపెట్టుకోండి సో అలాంటి వాళ్ళ మాటలు వింటే లైఫ్ స్పాయిల్ కానీ అలాంటి వాళ్ళు కూడా కావాలి మనకి ఎందుకో తెలుసా ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను ఆడియన్స్ సరైపోతుంది డ్రైవర్ కావాలి ఫిక్స్డ్ మెంటల్ నా డ్రైవర్ వస్తాడు కాదు తీసుకోవాలి కదా వాడు కాదు దొరుకుతాడు మన ఈ కట్టాలి కదా వాడు కడతాడు వాడికి ఏ పని దొరకపోతే ఏం చేయాలి వాడు అదే పని చేయాలి సార్ అర్థమైనా దయచేసి ఇక్కడ ఎవరు లేరు కదా ఫిక్స్డ్ మెంటల్ వాళ్ళు ఉన్నారా సార్ ఉన్నారా సత్య సార్ ఉన్నారా ఫిక్స్డ్ మెంటాలిటీ లేదు సారా సో దానికి ఫిక్స్డ్ మెంటాలిటీ మాట్లాదు బాబు ఓకేనా సో మనందరికీ కూడా గ్రోత్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ వాడు పాసివ్ ఇన్కమ్ తీసుకుంటాడు ఫిక్స్డ్ మెంటాలిటీ వాడు యాక్టివ్ ఇన్కమ్ తీసుకుంటాడు బాగా పెట్టుకోండి ఆ రోజు చూసుకుంటాడు ఎవడు ఫిక్స్డ్ మెంటాలిటీ గ్రోత్ మైండ్ సెట్ వాడు పాసివ్ ఇన్కమ్ తీసుకుంటాడు సో మీరందరూ గ్రోత్ మైండ్ సెట్ అని నేను అనుకుంటున్నాను ఎస్ఆర్ నో మనందరిది గ్రోత్ మైండ్ సెట్ మనందరిది నాకు కొద్ది చెవుడు కూడా ఉంది ఈ మధ్యన వచ్చింది నాకు వినిపిస్తున్నా చెప్పింది మనందరిది మనందరిది మైండ్ స్ట్రాంగ్ మైండ్ ఎలా స్ట్రాంగ్ మైండ్ ఎలా తప్పు గంతులు అలాంటివి చేయడం కదా సూపర్ థ్యాంక్ యూ మనందరూ సో మనందరం పాజిటివ్ టైం తీసుకోవాలి సో పాజిటివ్ టైం తీసుకోవాలంటే మనకి ఒక ఇండస్ట్రీ కావాలి ఓకేనా సో ఆ ఇండస్ట్రీ మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ సెల్ దీని డైరెక్ట్ సెల్ కంటే చాలా కంపెనీలు ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే చూడండి ఒకసారి ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి దీంట్లో మరి దొంగ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఆ కంపెనీ పేరు రాయలేదు ఇక ఎందుకు వేస్తే ఓకేనా అలాంటి చాలా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి
సో దీంట్లో వెస్టేజ్ మీద ఒకసారి చేయండి వెస్టేజ్ ఒక వెస్టేజ్ ఒకసారి కాదు మనం ప్రమోటర్ అనే కంపెనీ ఒక మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఏంటి చాలా మంది కంపెనీలు పెడతారు చెప్పొచ్చు లేదు మీరు ఫేస్బుక్ లైవ్ పెట్టారు అంతే చెప్తా వచ్చి అక్కడ వెరీ గుడ్ మీరు కూడా అక్కడ సార్ చెప్తాను ఒక కంపెనీ సీఓగా పనిచేశాడు చాలా కంపెనీకి సీఓగా ఉన్నాడు అట్టడితే వెళ్ళిన కంపెనీ అంటే పడిపోయిన కంపెనీని లేపిన ఘనత బాలి గారు బాగా గుర్తుపెట్టుకోండి సో అలాంటి వ్యక్తి బాలి గారికి ఒక విజన్ ఉంది ఆ విజన్ తో పనిచేస్తున్నాడు మన వెస్టర్స్ కంపెనీ బాగా మీరు గమనించాలి సో బాలి గారి కాదు దీపక్ గారికి మార్కెటింగ్ లో నాలెడ్జ్ ఉంది అలాగే కన్వారు గారు ఆర్థిక మేధావి అని చెప్తారు ఏంటంటే కన్వారు గారు సో అలా ముగ్గురు కలిపారు కాబట్టి ముగ్గురు కలిసారు కాబట్టి ఈ రోజు కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ వాడవేడిన 30 ఉంది సో రాబోయే కాలంలో నాకు తెలుసు 2 ఇయర్స్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీ అవుతుంది మన వెస్టేజ్ అలాంటి మేనేజ్మెంట్ మనం పనిచేస్తున్నాం బాగా మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంది చెప్తుంటారు మాకు ఎంత ఉంది అంటారు మార్కెటింగ్ సీనియర్కి వద్దు దయచేసి గమనించండి ఓకేనా విజన్ ఉంది విజన్ గ్రోత్ అవుతా ఉంది కంపెనీ చూసుకుంటే చూడండి 2004 5 కోట్లు స్టార్ట్ చేసిన కంపెనీ 2 కోట్లు స్టార్ట్ చేసిన కంపెనీ 6 డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ లెక్కేసుకుంటే 3 కోట్ల మంది టర్నోవర్ చూసుకుంటే 2650 కోట్లు ఇప్పటికి 10 దేశాలు ఎక్స్పెండ్ అయింది 2025 కి 50 దేశాలు ఎక్స్పెండ్ అవుతుంది మన ఇండియా కంపెనీ యాజ్ ఎ ఇండియన్ ప్రొడక్ట్ అలాంటి గ్రోత్ రేట్ కంపెనీలో మనం ఉన్నాం ఓకే సో మేనేజ్మెంట్ అంత అద్భుతం నెక్స్ట్ ప్రొడక్ట్ సూపర్ అండి ప్రొడక్ట్ ప్రొడక్ట్ కి ఇక మాటలు ఏమంటాను నేనైతే అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ మెసేజ్ లో రావడానికి కారణం ఫస్ట్ ప్రొడక్టే నా బాబుకి ఎంత బాగా నా కొడుకి ఇనిగో ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల నేను సిస్టమ్ లోకి వచ్చాను ఇది నిజం మొన్న రీసెంట్ గా నా సొంత మేనమామకి కాల్ తీయాలని డాక్టర్ చెప్పారు కింద ఏదో ప్రాబ్లం అయింది ఆ కాల్ ఎంత అయిపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఫుట్ ప్యాచెస్ చేసి రెగ్యులర్ గా డే బై డే వేసుకుంటూ అట్లా ఒక 1 మంత్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు కాలు మొత్తం లోపల సమయం అయిపోయింది డాక్టర్ కట్టితే కాలు తీసే పని లేదని చెప్పారండి చాలా అంతర్గతమైన ప్రొడక్ట్స్ అండి మనకి మీరు ఆల్రెడీ వాడుతున్నారు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇంతకంటే ఏం కావాలండి చెప్పండి ప్రొడక్ట్ గురించి చెప్పడానికి ఇంకా మాట్లాడలేదు అలా ప్రొడక్ట్ చాలా కంపెనీలు ప్రొడక్ట్ వస్తున్నాయి ఎంత దారుణం అంటే నేను చెప్పలేను నేను మీకు తెలుసు ఆల్రెడీ సో ప్రొడక్ట్ బాగుండే బిజినెస్ మనం చేయలేం బాగా గుర్తుపెట్టుకోండి ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి మన ఇండియా ఎకానమీకి మన ఇండియా ఎకానమీకి అనుకూలంగా ఉన్న ప్రైస్ అవునా కదా ఒక కామన్ మ్యాన్ అంటే రిక్షా తొక్కిన వ్యక్తి కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా బేర్ చేయగలిగే ప్రైస్ లో మనకు ఉంది మనకి సంపాదన ఎందుకంటే ఇంకేం కావాలి సో అందుకే ప్రొడక్ట్ మనకి మూవ్ అవుతుంది నెక్స్ట్ రిపీట్ రిపీట్ గా రిపీట్ దొరుకుతుంది అలాగే ప్లాన్ చాలా కంపెనీలు ప్లాన్ ఎలా ఉంటాయి అంటే ఈ నెలలో ఉన్న ప్లాన్ నెక్స్ట్ మంత్ లో ఉంటుంది నెక్స్ట్ మంత్ లో ఉన్న ప్లాన్ ఆ పై మంత్ ఏం చెప్పాలో కూడా అర్థం కానివ్వడం ఉన్నారు కానీ మన ప్లాన్ కంపెనీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కంపెనీ ప్లాన్ మాత్రం దాని కంపెనీ ఏం చేసిందంటే లీడర్ కి ఇంకా సపోర్ట్ చేసి 10,000 PV 5,000 చేసింది 7 రకాల ఆదాయాన్ని 9 రకాల ఆదాయాలు చేసింది సో ప్లాన్ అనేది ఒకేసారి కొంత చేంజ్ చేసింది తప్ప ఇంతవరకు ప్లాన్ ఎక్కడ చేంజ్ లేనే లేదు అలాంటి అద్భుతమైన ప్లాన్ ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఒకసారి తీర్చండి 12 లక్షలు తెచ్చిందమంటే పెద్ద అమౌంట్ ఒకసారి తీర్చండి సార్ రాబోయే కాలంలో 1 కోటి చెప్తున్నాను పర్ మంత్ సార్ ఎందుకంటే లైఫ్ ఏం కావాలండి ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు సార్ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు సో
జస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది 12 లక్షలు ఈ రెండుకి 25 లక్షలు 2025 కి వరకురావు అంటే ఒకసారి చూసేది ఎంతగా నేను కావాలి సో మన ప్లాన్ దమ్ముంది కాబట్టి దమ్ముగా మనం చెప్పగలుగుతున్నాం అలాగే ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం సో మన ప్లాన్ అంత అద్భుతమైన ప్లాన్ అలాగే పిల్లర్స్ బాలయ్య గారు ఒక లీడర్ అండి మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ తో పాటు ఆయన ఉన్న క్వాలిటీ ఏంటంటే ఒక లీడర్ బాలయ్య గారు అద్భుతమైన ట్రైనర్ అద్భుతమైన మెంటర్ ఒక గురు ఇప్పుడు ఆయనతో నాకు చాలా చాలా రిలేషన్ పెళ్ళింది నైట్ ఖాళీ ఉన్నప్పుడు 14-15 గంటలకి సార్ ఫ్రీ సార్ అంటే విజయరావు రాజు ఫ్రీ బాస్కరం అంటారు మనం వచ్చిరా ఇంగ్లీష్ లో 30-30 ఇంగ్లీష్ హిందీలో మనం మాట్లాడుతూ ఉంటాం ఓకేనా ఆయనకి అర్థం అవుతుంది మనకి చెప్తా ఉంటారు ఓకే సంజయ్ సంజయ్ అంటే ఉంటారు అంటే ఆయన అర్థం అవుతుంది అని ఓకే సార్ మనమే అంటే ఎలా సంజయ్ అంటే అంటే అప్పుడు అనుకున్నావు అర్థమైంది చెప్తున్నా అంట సో అలాంటి మెంటర్ అంటారు సార్ ఎలా అంటే ఆయన ఏం చెప్తా తెలుసా విజయరాజ్ నువ్వు ఒక సిస్టమ్ క్రియేట్ చేయి ఆ సిస్టమ్ అందరికీ నువ్వున్నా లేకుండా దాన్ని బిల్డ్ కావాలి సో అలా నువ్వు ట్రైనింగ్ చేయి టీంలో అలాంటి ప్లానింగ్ అని చెప్పడం జరిగింది సో ఒక మెంటర్ ఒక గురువు లాగా మనకి ఈరోజు సపోర్ట్ చేస్తాం మీటింగ్లు కాకుండా లీడర్ లాగా వచ్చి మీటింగ్లు చేస్తాను సో దాన్నే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం సో అలాగే లీడర్ని బిల్డ్ చేస్తాం సో ఎందుకంటే ఏం కావాలంటే ఒక మేనేజ్మెంట్ మనతో ఉంటే సో ఎందుకంటే ఏం కావాలి మనం అర్థం చేస్తాం ఈరోజు పేరు పెట్టి పిలుస్తూ మిస్టర్ విజయరాజ్ ఏం కావాలి అంటుంటే ఏం ఎందుకంటే ఏం కావాలి సార్ చెప్పండి సార్ ఆలోచించండి సో అలాంటి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మనం వచ్చేస్తున్నాం సో థ్యాంక్ యూ గాడ్ అనుకుంటాను నిజంగా ఒకసారి మేనేజ్మెంట్ సత్వాలిద్దాం అలాంటి లీడర్ మన మేనేజ్మెంట్ మన లీడర్స్ అని చెప్పుకోవచ్చు సో వాళ్ళ లీడర్స్ కాబట్టి మనం కూడా లీడర్ని బిల్డ్ చేస్తున్నాం చూడండి ఈరోజు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు ఏమి సార్ ప్రొడక్ట్ గురించి సూపర్ నాలెడ్జ్ ఇచ్చారు ఒక లీడర్ సీతారామ సార్ ఒక లీడర్ సెరెట్ ఒక లీడర్ బుల్లెట్ ఒక లీడర్ ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారు కాబోయే లీడర్స్ ఉన్నారు చూడండి బ్లాక్ వేసుకున్నాడు అందరూ కాబోయే లీడర్స్ ఒకసారి తీర్చండి సో లీడర్ బిల్డ్ చేస్తున్నారు మహేష్ ఉన్నాడు కాబోయే కాలంలో కాబోయే లీడర్ సో ఇట్లా అందరూ కూడా లీడర్ బిల్డ్ చేస్తున్నారు లీడర్ బిల్డ్ చేసే బిజినెస్ కాబట్టి సో మనం ఎదగడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి సో ఆ నాలెడ్జ్ మనం తీసుకుంటే మనం కింద పాస్ చేస్తాం సార్ అర్థమైన చెప్పింది అర్థమైనా కాలేదా సో ఈ 4 పీసెస్ కరెక్ట్ గా ఉంటే నాకు మాత్రం ఇవ్వబడుతుంది సో ఒకసారి చెక్ చేయండి ఈ 4 పీసెస్ చాలా కొత్త కంపెనీలు వస్తాయి కదా ఇంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉందో ఒకసారి తీర్చండి మార్కెటింగ్ లో ఉండి కంపెనీ పెట్టాడంటే అది కొలాప్స్ నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాలెడ్జ్ ఉందంటే ఆ నాలెడ్జ్ ఇది ఏదైనా వస్తే లెగిసిపోయే కంపెనీలు సో బాలయ్య గారికి అలాంటి నాలెడ్జ్ లేదు స్టాండర్డ్ అడ్మినిస్ట్రేషన్ లో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన గౌతమ్ బాలయ్య గారు ఒకసారి మేనేజ్మెంట్ కి సో ఈ ఫోర్ బిజినెస్ కరెక్ట్ గా ఉంటే ఆ కంపెనీ స్టాండర్డ్ అని కన్ఫామ్ గా చెప్పవచ్చు సార్ అర్థమైన కంపెనీ సెలెక్షన్ అర్థమైనా సో కంపెనీ స్టాండర్డ్ తిరగలేదు ఇండస్ట్రీ గొప్పది తిరగలేదు సో మనం ఏంటి సమనా కదా చూద్దాం బాలయ్య గారికి ఒక విజన్ ఉంది బాలి ఓకేనా బాలయ్య గారి విజన్ చూద్దాం సో ఆ కంపెనీ మెసేజ్ ఒకసారి మెసేజ్ తీసుకుంటున్నాం సో నాకు మీరు చెప్పారు బాలయ్య గారికి ఒక విజన్ ఉందని 2025 కి బాలయ్య గారి విజన్ చూడండి 1 lakh car owners అంటే 2025 నాటికి 100,000 మందికి కార్లు ఇప్పించాలి బాలయ్య గారి విజన్ మీరు అందరూ ఉండాలా నా కోరిక ఉంటారా ఉంటారా క్లాప్ చేయమని ఉండాలని ఉండాలా ఎందుకంటే లైఫ్ లో ఏం కావాలి వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది మీకు లగ్జరీ
ప్రాణాన్ని పోయలేని తప్ప ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారు మనిషి అన్నప్పుడు
సో సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ మీ విజన్ సబ్కాన్షియస్ మైండ్ కి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో మీరు అనుకున్న గోల్ రీచ్ అయినట్టు. ఇంకా ఎవడు ఆపలేడు, ఎవడు ఈవెన్ దేవుడి దగ్గర వచ్చినా దాన్ని ఆపలేడు అండి. ఇది చాలా క్లియర్. సో అందుకనే మాధవ్ చెప్పారండి, రిటర్న్ పూర్వకంగా గోల్ రాయండి. సో నేను కూడా గోల్ రాశాను రిటర్న్ పూర్వకంగా. ఏంటో తెలుసా గోల్? చూడండి నా గోల్ చూపిస్తాను. మై గోల్ 2021, ఓకేనా? 2021 మే 29th డే కూడా మీకు చెప్తున్నా, 29th నాటిలో 200 మెంబర్స్ కాలేజ్ తయారు చేయాలి. అది నాటి మా ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పటికీ 2021 మే 29th 200 మందికి కామన్ ఇప్పించాలి. అది నా గోల్. ఓకే చూడండి, 2 lakhs ఇన్కమ్ యాక్టర్స్ తయారు చేయాలి. ఓకేనా? లాంగ్ రన్ గోల్ 2025 నాటికి 1000 మందికి లక్షణ కార్డు ఇప్పించాలి. సో నా ఇన్కమ్ పర్ మంత్ 1 crore ఉండాలి. ఎంత 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 ఎంత? మా ఇంట్లో పెట్టానండి డ్రీమ్. మా ఇంట్లో పెట్టాను పర్ మంత్ 1 crore. చాలా మంది వచ్చినప్పుడు చూస్తే షాక్ అవుతారు, ఏది ఈ సున్నాలండి ఇలా ఓపెన్ అంటారు. మా ఆయన డ్రీమ్ అయినా అని చెప్తుంది. సరే అర్థమైందా? ఇది నిజంగా రీచ్ అవుతుందంటే అప్పుడు చెప్తారు మా ఆయన ఇన్కమ్ 12 లక్షల రూపాయలు ఇన్కమ్ అంటే ఓ రీచ్ అవుతారని చెప్తారు. సార్ అర్థమైంది చెప్తుంది. సో ఎంతమందికి ఎంతమంది ఇంట్లో డ్రీమ్ షాట్ ఉంది? అనుకుంటే పని కాదు, రాసి పెడతారు. వెరీ గుడ్ మేడం, ఈరోజు మీ అందరికి ఒక హోంవర్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న పేపర్ మీద కాదండి. చాలా మంది ఏం చేస్తారంటే మన ఇంట్లో ఏ ఫోర్ సైజ్ ఉంది కదా దాని పెట్టి రాస్తున్నారు. ఇది కాదు, పెద్ద చార్ట్ తీసుకోండి, ఇలాగ పెద్ద చార్ట్ తీసుకోండి, బెడ్రూమ్ లో రాసి పెట్టండి. సో నేను 2025 కి లగ్జరీ కార్లో తిరగాలి, నా ఇన్కమ్ ఇంకొక 5 ఇయర్స్ కి 10 లక్షల రూపాయలు పాపడి ఇన్కమ్ తీసుకోవాలి మినిమం. ఎంత ఎంత ఎంత? 1 crore రూపాయలు ఖాళీ చేసే ఇంట్లో నేను ఉండాలి అని రికార్డెడ్గా రాయండి. రాస్తే విన్ అవుతారు, రాయకపోతే విన్ కానే కాలేదు. సో మరి రెడీనా? రెడీనా? వాయిస్ తప్పకుండా రాయండి. రాస్తారా? ఎక్కడి నుంచి చెప్తున్నారా, ఎక్కడ చెప్తున్నారా? నేనైతే నమ్మను. ఒక పని చేద్దాం, మీ లీడర్స్ ఎవరైతున్నారు, సీతారాం సారు, తర్వాత మన మహేష్ ఇంకా ఉన్నారు లీడర్స్ ఇక్కడ, సారు భాస్కర్ సార్ ఇక్కడ లీడర్స్ ఎవరైతున్నారు, మీరు ఒక గ్రూప్ ని క్రియేట్ చేయండి. ఈరోజు క్రియేట్ చేసి ఇప్పటి నుంచి రేపు ఈజీ టయానికి 10 మందిని సెలెక్ట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు సార్. రెడీనా? రెడీనా? ఇప్పుడు చూద్దాం ఎంతమంది పెడతారో, ఎంతమంది పెట్టారో అర్థమైపోతుంది. ఇక్కడ తప్పు ఉండడం లేదు, ఫోటో పెట్టాలంటే మీరు రాయనట్టే అంతే కదా, అవునా కదా? సో ఎలా పెట్టాలో తెలుసా? ఏదో చిన్నగా రాసి పెడతాం కాదు, అక్కడ మీరు చూడండి ఇది మీ డ్రీమ్ షాట్ రాశారు కదా, ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక సెల్ఫీ దిగి పెట్టాలి. రెడీనా? రెడీనా? ఇలాంటి చిన్న చిన్న పేపర్ మీద కాదు రాసేది, పెద్ద పేపర్ మీద రాయాలి. రెడీనా? సార్ అలా రాసిన వాళ్ళే గమనిపోతారు, వాళ్ళ రాసిన వాళ్ళే ఈ ఇండస్ట్రీలు ఎదుగుతారు, అలా రాసిన వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీకి ఒక పాజిటివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తారు. సో మీ ఫ్యామిలీకి ఒక పాజిటివ్ ఇన్కమ్ కావాలి. రెడీనా? రాండి. నా ఫ్యామిలీకి ఒక పాజిటివ్ ఇన్కమ్ కావాలి, నా ఫ్యామిలీకి ఒక లగ్జరీ కార్ కావాలి. దాని ఖరీదు ఎంత? వైట్ కలర్ బ్లాక్ కలర్ ఏంటి, ఏ డ్యాలీ తీసుకోవాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి? సీతారామ సార్ చూపించారు కదా, సూపర్ ఇది చూపించారు, చూపించారా? అలాంటి ఇంట్లో ఉండాలనుకోండి, మంచి మొబైల్, ఒక మంచి లగ్జరీ కారు. సో మీ డ్రీమ్ రాయండి. నేను రాశాను, నేను రాశాను, రాయబట్టే ఎదుగుతున్నాను. రాసిన వాడు సక్సెస్ అవుతాడు, ఎందుకంటే రాసినప్పుడు మైండ్ కి కనెక్ట్ అవుతుంది. మీరు రాయండి, మీకు అర్థమవుతుంది, మైండ్ కి కనెక్ట్ అవుతుంది. ఎంతమంది నో 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 చెప్తా వాడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు దేవుడు అని, మన మైండే కనెక్ట్ చేస్తుంది, మనకి కావాల్సిన ఆరుగురిని మనం కనెక్ట్ చేస్తుంది. సో ఆరుగురితో వచ్చేస్తాం, ఆరుగురితో అలా వచ్చేసుకోకపోతే రాబోయే కాలంలో నేను చెప్తున్నాను ఇదే ఇండస్ట్రీలో మీరు స్టాండర్డ్గా వర్క్ చేయండి. అటు ఇటు చూడొద్దు, దయచేసి స్ట్రైక్ లేదు బ్లైండ్గా వర్క్ చేయండి.
నేను చెప్తున్నాను రాబోయే కాలంలో మీరు అందరూ పోటీస్తారు. ఇది నేను మెసేజ్ లో మీకు రాసిస్తాను చెప్తున్నాను. మీరు అందరూ ఏమవుతారు? ఏమవుతారు? పోటీస్తారు. ఏమవుతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ డ్రింక్ చేస్తారని కోరుకుంటూ, సో చాలా ఓపెన్ గా కూర్చున్న మీ యొక్క లీడర్